మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్నలు, మన పిల్లలు, మన అక్క చెల్లెమ్మలు, మన అవ్వ తాతలు, మన పేద సామాజిక వర్గాలు, వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈరోజు మనం వేసే ఓటుతో. ఈ మాట మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈరోజు మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు మాత్రమే కాదు, ఈరోజు మనం వేస్తూ ఉన్న ఓటు మన తలరాతలు, మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్తా ఉన్నా. ప్రతి వర్గానికి మంచి చేసి మనం, ప్రతి వర్గానికి మంచి చేసి మనం, ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈరోజు ఎన్నికల్లో తలబడతా ఉన్నాం. రాగల 5 ఏళ్లలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా. మరొకసారి చెప్తా ఉన్నాను, మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతలు, మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అడుగుతాను.